ఈ రోజు మనం జగంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం సోరంపేట గ్రామంలో ఉన్న చిన్నరామ రామాలయం గుడి వద్ద ఉన్నాము ఈరోజు ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టం జరుగుతుంది భక్తుల కోలాహలంతో చాలా సందడిగా ఉంది ఇప్పుడే దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఒకసారి గుడి కమిటీ పెద్దలు ఉన్నారు చూద్దాం ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా కిరంపూడి నియోజకవర్గం సోరంపేట గ్రామంలో రామాలయం దగ్గర ఉన్నాము ఈ మహిమాన్విత కార్తీక మాసంలో ఎంతో పుణ్యకాలమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు విగ్రహ ప్రదర్శన జరిగింది ఇప్పుడు ఈ విశేష విశేషాలను గురించి ఈ ఆలయ కమిటీ పెద్దల్ని అడిగి మనం తెలుసుకుందాం మన ముందు ఈ యొక్క భక్తులు కానీ పూజారి గారు అందరూ ఉన్నారు వీళ్ళని అడిగి విశేషాలను ఏంటో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సార్ మీ పేరు సార్ బీశెత్తి బీసీరావు సార్ చెప్పండి ఇప్పుడు ఇది రెండు వేల కాడ నుంచి రెండు వేల రెండు కాడ నుంచి కార్తీక మాసంలో ప్రతి నెల నెల నగర సంగీతం చేసి దీన్ని అలా ఇప్పుడు అక్కడి నుంచి దీపారాధన ఎప్పుడు నిత్య దీపారాధన మళ్ళీ ఆకుండా ఉంటుందండి ఎప్పుడు నిత్య దీపారాధన ఉంటుంది మధ్యాహ్నం సత్యంగా జరుగుతుందండి అది అలాగే అభివృద్ధి రోజు గో రోజు ఓ రోజు గో రోజుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తుందన్నమాట ఇప్పటికి ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి కార్యక్రమాలు చేపట్టారు మొన్న స్వా స్వాములు బిస్త చేశారండి ఫస్ట్ రోజు ఆరో తారీఖుని ఏడవ తారీఖుని హోమ యజ్ఞాలు కాల్చారు ఎనిమిదో తారీఖుని మా కార్యక్రమం జరిగింది తొమ్మిది యజ్ఞపద కార్యక్రమం జరిగిందండి సార్ చెప్పండి మీ పేరు నా నా పేరు నాగకృష్ణ అండి ఈ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు బాగా జరిగాయండి అంటే ఏడవ తారీఖుని దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమం జరిగిందండి అలాగే ఎనిమిదవ తారీఖుని పార్థవలింగం అభిషేకం అలాగే హోమాలు అర్చనలు కూడా అందరు సవ్యంగా జరిగాయండి అశేష జన భక్తులందరూ కూడా చాలామంది హాజరవడం జరిగిందండి అయితే మూడవ రోజైన ఈ రోజుని దత్తాత్రేయుల వారి విగ్రహం ప్రతిష్టాపన హోమాలు పూర్ణాహుతి జరిగాయండి ఈ ఈ యొక్క విదేశ భక్తులు పాల్గొనడం జరిగిందండి దీని అంతటికీ విశేషమేటంటే అండి దీని యొక్క ఈ యొక్క దత్తాత్రేయుల విగ్రహాన్ని మాడు రాఘవ గారు మాడు నూకరాజు గారు శ్రీమతి రాఘవ గారు వాళ్ళ ప్రథమ కుమారుడైన మాడు మహేష్ గారు శ్రీమతి లావణ్య గారు అలాగే ద్వితీయ కుమారుడైన మాడం అచ్యుతానందం గారు భార్య ప్రియాంక గారు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో నిష్టగా చేయడం జరిగిందండి ఈ మాడు మహేష్ గారు అంటే ఈ దత్తాత్రేయ విగ్రహం గురించి ఏంటంటే ఈ మాడు మహేష్ గారు ముందు సంవత్సరంలో నేను పెట్టుకోవాలి మాలేసుకోవాలి దత్తాత్రేయ విగ్రహాన్ని నేను పెట్టించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందండి ఆ యొక్క నిర్ణయం ఈ సంవత్సరానికి ఆయన విధానం నెరవేరిందండి కోరిక నెరవేరింది అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క దత్తాత్రేయ విగ్రహం అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క రూపమే ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ ప్రతిష్ఠించడం అది మన సోమరణం పేట గ్రామంలో ప్రతిష్ఠించడం మహోన్నతంగా జరిగింది అందులో కార్తీక మాసం చాలా గొప్పది అనే విశేషం కాబట్టి ఆ కార్తీక మాసంలో ఆయన దర్శించుకున్నామంటే సకల పాపాలు పోతాయని చెప్పడం జరిగిందండి దానికి అర్చకులు అందరూ కూడా వచ్చి సహకరించి ఎంతో ఆనందంగా వైభవంగా చేయడం జరిగిందండి గ్రామ ప్రభుత్వం సంవత్సరాలు పెట్టి ఈ రామాలయంలో కళ్యాణ్ వచ్చినా ఏదొచ్చిన వచ్చినా ఏం చెప్తున్నామండి విగ్రహ ప్రతిష్ట అన్నది ఎన్ని రోజుల నుంచి జరిగిందండి మూడు రోజులు జరిగింది విగ్రహ ప్రతిష్ట జరిగిన కార్యక్రమాల గురించి కెమెరామెన్ సాయితో రిపోర్టర్ ఎం రిషిరామ్ తూర్పు గోదావరి జిల్లా బీ న్యూస్ డెస్క్